రోజు మనం సొరకాయతో కోఫ్తాను తయారు చేస్తాము. దీనికి కావాల్సినవి మొదట సొరకాయని శుభ్రంగా కడిగి ఈ విధంగా తురిమి తీసుకున్నాను. దీనిపైన పచ్చిమిరపకాయని కట్ చేసి వేసినాను. కొత్తిమీర కూడా వేస్తూ ఉన్నాను. ధనియాల పొడి, కొద్దిగా కారం పొడి, రుచికి సరిపడే ఉప్పుని వేస్తున్నాను. కొంచెం శనగపిండిని కూడా వేస్తున్నాను. వీటన్నింటిని బాగా కలుపుకోవాలి. నీళ్లు వేయకూడదు, ఎందుకంటే సొరకాయలో నీళ్లు వదులుతుంది. చూడండి, ఇలా పిండిని అంత బాగా ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలి. కలిపి ఈ విధంగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బాండ్లీలో ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడైన తర్వాత దీన్ని పిండిని చిన్న చిన్న ముంటలుగా చేసి ఈ ఇందులో వేస్తూ ఉన్నాను. మనం పకోడీ కొలించేట్లా విధంగా చూసుకోవాలి. ఇలా అన్ని ఉంటల్ని వేస్తున్నాను. గెరటతో ఈ విధంగా కలుపుతూ ఉండాలి. అప్పుడు నాలుగు వైపుల సమానంగా గోలుతుంది. ఇది గోధుమ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఎంత బాగా మంచి కలర్ వచ్చింది. దీన్ని ఇప్పుడు తీస్తూ ఉన్నాను. ఇంకా మిగిలి ఉండేటువంటి పిండిని కూడా చిన్న చిన్న ఉంటలుగా ఈ విధంగా వేసి గోలించుకోవాలి. ఇప్పుడు గ్రేవీ కోసం గసగసాలు, జీడిపప్పు, పచ్చిమిరపకాయ, అల్లము, చెక్క, లవంగాలు, టమోటాలు, వీటన్నింటినీ ఒక మిక్సీ జార్లో వేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఒక పాత్రలో ఆయిల్ వేస్తూ ఉన్నాను. నూనె వేడైన తర్వాత కొద్దిగా ఇంగువ, జీలకర్ర, పసుపు, ఎర్ర కారం పొడి. కారం పొడి వేయడం ద్వారా ఏమైతుందంటే కలర్ బాగా ఉంటుంది. ఏది మనం మసాలా చేసి పెట్టుకున్నామో టమోటాను మిక్సీకి వేసినాం కదా, దాన్ని కూడా ఇందులో కలుపుతూ ఉన్నాను. ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడిని వేస్తూ ఉన్నాను. రుచికి సరిపడేంత ఉప్పుని కూడా వేస్తూ ఉన్నాను. గ్రేవీ కోసం మనం కొద్దిగా నీళ్లు వేసినాను. మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉండే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు మనం ఏదైతే డీప్ ఫ్రై చేసినామో కోఫ్తాని చిన్న చిన్న ఉంటలుగా దాన్ని కూడా ఇందులో వేస్తూ ఉన్నాను. దీన్ని 10 నిమిషాలు ఉడికించాలి మీడియం ఫ్లేమ్లో. చూడండి, కోఫ్తా తయారైంది. దీన్ని సర్వింగ్ బౌల్లో తీస్తూ ఉన్నాను. గార్నిష్తో, గార్నిష్ కోసం కొత్తిమీర కూడా వేస్తూ ఉన్నాను. చూడండి, సొరకాయ కోఫ్తా రెడీ.